నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లలోకి నీరు చేరడంతో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఈ ప్రాంతాలను పరిశీలించి వారిని అక్కడి నుండి సురక్షిత ప్రాంతమైన గురుకుల పాఠశాల భవనంలోనికి చేర్చారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుతో కలిసి ఈ ప్రాంతాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణ కన్వీనర్ మల్లారెడ్డి ఆనందరెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వర్షం పడుతున్నప్పటికీ బీసీ కాలనీలో జేసీబీ సహాయంతో అక్కడ వర్షం నీరు నిలవకుండా కాలువలు తీయించారు. గిరిజన మోడల్ కాలనీ ప్రజలకు మరియు గురుకుల పాఠశాలలో ఉన్న ప్రజలకు అబ్రహం హాస్పిటల్ అధినేత వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ శ్రావణ కుమార్ దాతృత్వంలో వీరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారని, తుఫాను కారణంగా ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా చూడాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలియజేశారని, ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేసినట్లయితే వెంటనే పరిష్కరిస్తారని అల్లారెడ్డి ఆనందరెడ్డి తెలియజేశారు. కొన్ని వార్డుల్లో ఎస్టీ కాలనీ ఈ నివార్ తుఫాన్ కారణంగా వరద తాటికి ఎక్కువ ప్రభావం చూపిన కాలనీలు ఎస్టీ కాలనీలు నిరూపాలెం మోడల్ ఎస్టీ కాలనీ ఆత్మకూరు ఎన్నట్రాపల్ ఎస్టీ కాలనీ వాళ్ళు గుర్తించి కమిషనర్ గారు అలాగే ఇతర ఎంఆర్ఓ గారు ఆఫీసు సిబ్బంది అందరూ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి అధికారులను అప్రమత్తం చేయడం ముందు జరిగింది. ఈ నివార్ తుఫాన్ విజయగా రావడం కారణంగా ఇబ్బంది వచ్చడంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము కూడా అధికారులతో కలిసి ఉదయం నుంచి పర్యవేక్షించడం జరిగింది. ఒక మంచి ప్లేస్లోకి గురుకుల పాఠశాలలోకి చేర్చి వాళ్ళకి భోజన వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న డాక్టర్ శ్రావణ్ కుమార్ వారి దాతృత్వంలో వాళ్ళకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అధికారులు ఉదయం నుంచి అప్రమత్తం చేస్తూ వాళ్ళకి సూచనలు ఇస్తూ ఇంకా ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఈ విధంగా వరద నీళ్ళు వచ్చి ఎక్కువైతే దానికి అందరూ ఇక్కడికి వచ్చి రక్షణ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం.